హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఎందుకంటే చాలామంది మన వ్యూయర్స్ పులిపిరికాయలకు ఒక మంచి రెమెడీ చెప్పమని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనలో చాలామందికి పులిపిరికాయలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే నిజానికి ఇది చాలా సాధారణ సమస్యనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఉలిపిరికాయలని వార్ట్స్ అని కూడా పిలుస్తారు. అయితే అసలు ఈ పులిపిరికాయలు ఎందుకు వస్తాయంటే, ఇవి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కారణంగా వస్తాయి. అయితే ఎక్కువగా యుక్త వయస్సులో ఉండేవారికి ఈ పులిపిరికాయలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పురుషుల కంటే స్త్రీలలోనే ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అయితే పులిపిరికాయలను చూసేందుకు చర్మపు రంగులో కానీ, ముదురు గోధుమ రంగులో కానీ, బొడిపిల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. ఇవి నొప్పినైతే కలిగించవు, కానీ ఒత్తిడి పడే చోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందిని కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా ఇవి మెడ కానీ, చేతులు, కాళ్ళు, పాదాలు మొదలైన ప్రదేశాల్లో వస్తూ ఉంటాయి. అయితే ఈ క్రమంలోనే మనం పులిపిరికాయలను తగ్గించుకోవటానికి ఒక మంచి సింపుల్ హోమ్ రెమెడీని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ రెమెడీ కోసం మనకు కావాల్సింది కొవ్వొత్తి, అదేనండి క్యాండిల్. మీరు ఈ రెమెడీ కోసం ఒక కొవ్వొత్తిని తీసుకొని, కొవ్వొత్తిని ఏదైనా చాకుతో కానీ లేకపోతే గ్రేటర్ సహాయంతో చిన్నగా తురుముకోండి. చూస్తున్నారు కదా, ఇలా కొవ్వొత్తిని చిన్న చిన్న ముక్కలుగా బాగా తురుముకోవాలి. ఫ్రెండ్స్, కొవ్వొత్తిలో ఉపయోగించే మైనం అనేది పులిపిరికాయలను నివారించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది మన చర్మానికి ఒక మంచి మాయిశ్చర్ లాగా కూడా హెల్ప్ చేసి పులిపిరికాయలను నివారించడానికి హెల్ప్ చేస్తుంది. చూసారు కదా, ఇలా సన్నగా తురుముకున్న కొవ్వొత్తిని ఇప్పుడు మనం కరిగించాలి. అయితే కొవ్వొత్తిని ఇలా డైరెక్ట్గా కరిగించకుండా డబల్ బాయిలింగ్ ప్రాసెస్ని యూజ్ చేయాలి. డబల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటే మరుగుతున్న నీటిలో కానీ ఈ బౌల్ని ఉంచితే ఈ కొవ్వొత్తి అనేది కరిగిపోతుంది. మీ దగ్గర కనుక మైక్రో ఓవెన్ ఉంటే మీరు మైక్రో ఓవెన్లో 1 లేదా 2 నిమిషాలు ఉంచినా ఈ మైనం అనేది బాగా కరిగిపోతుంది. చూసారు కదా, కొవ్వొత్తి అనేది ఇప్పుడు బాగా కరిగిపోయింది కదా. ఇలా కరిగిన కొవ్వొత్తిలో ఇప్పుడు మనం కలపవలసింది కొత్త సున్నం. మీరు కొత్త సున్నాన్ని కొద్దిగా తీసుకొని ఒక చిటికెడు మాత్రమే కొత్త సున్నాన్ని ఈ కొవ్వొత్తితో బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఒక థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని మీరు ఎలా ఉపయోగించాలంటే, మీరు ఒక ఇయర్బడ్ సహాయంతో కానీ, ఒక తమలపాకు కాడ సహాయంతో కానీ మీ పులిపిరికాయ మీద చక్కగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ ఇయర్బడ్ సహాయంతో చక్కగా ఆ ప్రదేశంలో గట్టిగా రబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా కనుక మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే, మినిమం 3 రోజులు, మ్యాక్సిమం 15 రోజుల్లో పులిపిరికాయలు ఎండిపోయి రాలిపోతాయి. అలాగే ఈ పులిపిరికాయలు రాలిపోయిన తర్వాత ఆ ప్రదేశంలో వచ్చే మచ్చలను తగ్గించుకోవటానికి మీరు కొత్తిమీర కానీ పుదీనా రసాన్ని అప్లై చేస్తూ ఉంటే క్రమంగా ఆ మచ్చలు కూడా తగ్గిపోతాయి. దీంతో మీ పులిపిరికాయ సమస్య నుంచి మీకు శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.